నేను మీకు ఒక పరమ సత్యాన్ని చెప్తున్నాను. ఇప్పటికీ కన్నులు తిప్పే అమ్మవారి దేవాలయం కామాక్షి దేవత ఒక్కటే. కామాక్షి పరదేవత కన్నులు తిరుగుతాయి ఇప్పటికీ. ఆమె ఎవరిని అనుగ్రహిస్తుందో, ఎవరు అది చూడడానికి అర్హులని అమ్మవారు అనుకుంటుందో అటువంటి వారికి అమ్మవారి కళ్ళు తెర ఆమె ఎవరిని అనుగ్రహిస్తుందో ఎవరు అది చూడడానికి అర్హులని అమ్మవారు అనుకుంటుందో అటువంటి వారికి అమ్మవారి కళ్ళు తిరగడం కనిపిస్తుంది. నన్ను నమ్మండి. ఎంత తిప్పుతుందో తెలుసా? ఏదో కొద్దిగా ఇలా కదలడం కాదు, ఇక్కడ ఉండవలసినటువంటి నల్లగుడ్డు ఈ చివరకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ గుడ్డు ఇక్కడికి వస్తే మొత్తం కన్ను తెల్లపడితే ఒళ్ళు గగుర్పాటు వస్తుంది, రోమాంచితం అవుతుంది. ఒక స్థితిలో అయితే భయం వేస్తుంది కూడా, అయ్యి బాబా అదేమిటి అలా ఉంది అని. అలా తెల్లగుడ్డు ఒక్కటే కనపడేటట్టుగా నల్లగుడ్డు ఇక్కడ ఉంచి సర్రని మళ్ళీ ఇట్నుంచి ఇటుకి తిప్పుతుంది. ఇలా ఇక్కడ కొన్న నల్లగుడ్లు ఒక్కసారి ఇలా చూస్తుండగా ఇటుకి తిప్పుతుంది. ఆ తిప్పుతున్నప్పుడు ఎదురుగుండా కూర్చున్న వ్యక్తిని ఒక్క క్షణం ఇలా చూస్తూ తిప్పుతుంది, మళ్ళీ ఇటు పెడతాయి. మీరు గగుర్పాటుతో అలా ఉండిపోయి ఉన్న సందర్భంలో ఆవిడ మళ్ళీ కళ్ళు తిన్నగా తిప్పి కాసేపు వచ్చుతుంది. అది నేను ఒకసారి ప్రశ్న వేశాను కూడా, ఇలా ఉంటుందా అని. యథార్థమేనండి అని చెప్పారు. అమ్మవారు ఎవరిని అనుగ్రహించాలనుకుంటుందో, ఎవరు వస్తే ఆవిడ పరమ ప్రసన్నురాలవుతుందో, వాళ్ళు వచ్చినప్పుడు ఆవిడ కళ్ళు తిప్పుతూ కనపడుతుంది. అందుకే ప్రత్యేకించి అక్షి సంబంధమైనటువంటి తత్వమున్న దేవతాస్వరూపం కామాక్షి. ఆమె కన్నుల యందు కకారాన్ని మకారాన్ని ఉంచుకుంటుంది. కకారము బ్రహ్మశక్తి, మకారము విష్ణుశక్తి. అందుకే ఆ పరదేవత చూపులు పడినటువంటి వాడికి సరస్వతీ కటాక్షము లక్ష్మీ కటాక్షము రెండూ అబ్బుతాయి. ప్రత్యేకించి భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి సప్త మోక్షపురులలో దక్షిణ భారతదేశానికి ఒక్క మోక్షపురి లేదు, ఒక్క కాంచీపురం తప్ప. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి, జీవ సప్తైతే మోక్షదాయక. ఈ ఏడు మోక్షపురములు, ఎంత శక్తివంతమైన నగరము కాంచీ నగరం అంటే కాంచీ నగర ప్రవేశానికి అర్హత చూస్తుంది ఆవిడ. కాంచీ నగర ప్రవేశం చేశాడు అంటే వాడు మోక్షార్హుడు అని గుర్తు. అంత గొప్ప నగరం. ఒక్క కామాక్షి వెలిసినటువంటి కాంచీపురంలోనే మీరు దేవాలయాలు మూడు కలిసి సోమస్కంధ స్వరూపాన్ని పొందే, అది ఇక భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క కాంచీపురానికే చెల్లింది.